అందరికీ నమస్కారం. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు, గుణగణాలు, అదృష్టం, వారి బలహీనతలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము, అధిపతి సూర్యుడు, గణము రాక్షసగణము కనుక ఈ నక్షత్రజాతకులు ఆవేశపరులై ఉంటారు. అంతటా ఆధిక్యత ప్రదర్శిస్తారు. బాల్యములో మంచి పోషణ, పెంపుదల ఉంటుంది. ఏ పాదములో జన్మించినా బాల్యంలో ధనిక జీవితాన్ని గడుపుతారు. అధికారము ఇచ్చే చదువు, అన్యభాషల అందు నేర్పరితనము, విశేషమైన పోటీ మనస్తత్వం కలిగి ఉంటారు. వీరికి స్త్రీలతో కలిగే విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు సంభవము. ఇతరుల సలహాలను సహించరు. ఇతరుల అభిప్రాయాలను గౌరవించరు. అన్నింటా అధికారము సాగించాలని వీరు చేసే ప్రయత్నము మూడు భాగాలు ఫలించినా ఒక భాగము వికటిస్తుంది. వీరు అవమానాన్ని సహించలేరు. మంచి జీర్ణశక్తి కలిగి ఉంటారు. మధుమేహవ్యాధి ప్రమాదము పొంచి ఉంటుంది. స్వశక్తితో ఆస్తులు అధికముగా సంపాదిస్తారు. స్నేహానికి ప్రాణము ఇస్తారు. దానగుణము ఎక్కువ. అపాత్రా దానము చేస్తారు. మధ్యవర్తిత్వము బాగా చేస్తారు. పురాతన వస్తువుల మీద మక్కువ ఎక్కువ. స్త్రీల అధిక్యత వలన కొన్ని పనులు అనుకున్నట్లు చేయలేరు. 18-23 సంవత్సరముల అనంతరము కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా 36-41 సంవత్సరము తర్వాత సమస్యల నుండి బయటపడి సుఖజీవితము సాగస్తారు. ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలు అయినా జాతకచక్రము, సమయము, గ్రహస్థితి, నవాంశను అనుసరించి విశేషమార్పులు ఉంటాయి. కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారికి ఆత్మగౌరవం అధికంగా ఉంటుంది. ఎవ్వరినీ అంత త్వరగా నమ్మరు. అలాగే తినడం ఇష్టపడతారు. అంతేకాకుండా పాటలు పాడటం, డాన్స్, సినిమా లాంటి రంగాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. హార్డ్ వర్క్ ద్వారా డబ్బు సంపాదించడానికి ఇష్టపడతారు. మంచి హోదా సాధించగల అద్భుతమైన సామర్థ్యం వీరికి ఉంది. జీవితంలో పురోగతి సాధించడానికి క్రింది స్థాయి నుంచి ప్రారంభమై శిఖరానికి చేరుకుంటారు. అంతేకాకుండా వీరు ఎల్లప్పుడూ పనిపట్ల విధేయత చూపుతారు. సమయానికి పనిచేసే అలవాటు కారణంగా ప్రతి ఒక్కరూ వీరిని గౌరవిస్తారు. లక్ష్యం కోసం ఎంత కష్టమైన పడతారు. కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు మంచి వర్చస్సుతో కనిపిస్తారు. వీరు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తుంటారు. పాలనారంగంలో ఆసక్తి చూపిస్తారు. వీరిది అహంకార స్వభావమనే చెప్పాలి. వీరిలో విచారం, సంతోషం ఒకేలా ఉండవు. తమలోని సంఘర్షణను సైతం బయటకు కనబడనీయరు. ఎదుటి వ్యక్తి కష్టాలలో ఆపేక్ష ఉంటుంది. కాని తన గురించి కూడా ఆలోచించుకుంటారు. విచక్షణతో గుర్తెరిగి ప్రవర్తిస్తుంటారు. ఈ నక్షత్రం వారు మేడి లేక అత్తి చెట్టును పెంచుకోవాలి. కృత్తిక నక్షత్రం మొదటి పాదమాత్రమే మేషరాశిలోనే ఉంది. మిగిలిన మూడు పాదాలు వృషభరాశిలో ఉంటాయి. కృత్తిక మొదటి పాదములో జన్మించిన వారు శారీరక బలంతోపాటు విద్యావంతులు. సామర్థ్యానికి మించి తలపడి చిక్కులో పడుతుంటారు. అయితే ప్రయత్నపూర్వకంగా నిదానంగా ఫలితాలు సాధించడం వీరి సానుకూల లక్షణం. గంభీర స్వభావులై ప్రజాపాలనలో ఆసక్తి కలిగి ఉంటారు. కృత్తిక రెండో పాదములో జన్మించిన వారిది గంభీర స్వభావం. సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆచారాలకు దూరం. తనకుమాలిన ధర్మం మొదలు చెడ్డబేరం అన్నది వీరి నమ్మకం. వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తారు. ఇతరుల పట్ల ఆదరణ ఉంటుంది కానీ పరిమితమే. పంతం పట్టకుండా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. కృత్తిక మూడో పాదములో జన్మించినవారు శక్తివంతులుగా మెలుగుతారు. ఎల్లప్పుడూ ధైర్యంతో ఉంటారు. గంభీర వదనంతో కనిపిస్తారు. అయితే లాభనష్టాలపై అతిగా ఆలోచిస్తుంటారు. పనికిరాని విషయాల్లోనూ అనవసరపు ఆసక్తి చూపిస్తారు. పైకి మాత్రం ఏమీ పట్టనట్టు, ఏదీ పట్టించుకోనట్టుగా నటిస్తారు. అనవసరపు లెక్కలతో వారి అభివృద్ధికి కూడా ఆటంకం కలుగుతుంది. కృత్తిక నాలుగో పాదములో జన్మించినవారు తన తీరుతో చిత్రమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. భగవదారాధన, సత్సంగ మార్గంలో ఉండడం అవసరం. లేకుంటే వ్యసనాలకు అలవాటు పడే ప్రమాదముంటుంది. అన్నీ తెలిసిన వ్యక్తి మాదిరి హడావుడి చేయడానికి ప్రయత్నిస్తారు. తమకున్న పరిజ్ఞానం పరిమితులు గ్రహించి మసలుకుంటే మంచిది. కృత్తికా నక్షత్రంలో జన్మించిన మహిళలు సౌందర్యవంతులుగా ఉంటారు. శక్తివంతముగా ఉంటారు. ఇతరులను ఆకర్షించే ఛాయను కలిగి ఉంటారు. ఐశ్వర్యవంతులుగా జీవిస్తారు. ఇతరులకు సహకరించే స్వభావులు. అయితే పట్టుదల స్వభావంతో తాము అనుకున్న కార్యాన్ని పూర్తి చేసే వరకు ఏమాత్రం ఓరుకోరు. వీరు ఎమోషనల్ బ్లాక్ మెయిల్కు అంత తేలికగా లొంగరు. వీరు గృహిణులుగా ఉండగలిగినప్పటికీ వీరు తన కుటుంబాన్ని బాగా నిర్వహిస్తారు. వీరు తమ తెలివితేటలను బాగా ఉపయోగించి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, డాక్టర్, ఇంజనీర్ లేదా టీచర్గా రాణిస్తారు. దాన్ని బ్యాలెన్స్ చేసుకునే మార్గం కనిపించకపోతే టెన్షన్స్, స్ట్రెస్ వీరును వెంటాడతాయి.
తోటివారితో పోల్చినప్పుడు వివాహాలు సాధారణంగా జీవితంలోని తరువాతి దశలో జరుగుతాయి. కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు చేయవలసిన పరిహారాలు. శివ పంచాక్షరి మంత్ర సాధన చేయాలి. శివ మానసపూజ ఆదిత్యహృదయ స్తోత్రం పారాయణము చేయాలి. శివాలయంలో రుద్రాభిషేకము, రుద్రార్చనలు చేయించాలి. ఇంటియందు స్ఫటిక లింగాన్ని ఉంచుకుని శివ పంచాక్షరి మంత్ర ఉచ్చారణతో ప్రతినిత్యం శివలింగానికి నీటితో అభిషేకం చేయాలి. ఆదివారం బెల్లంతో గోధుమల పాయసము చేసి ఆదిత్య హృదయ స్తోత్ర పఠనంతో సహా సూర్యునికి నివేదించి భుజించడం వలన వీరికి సంపూర్ణ ఆరోగ్యము చేకూరుతుంది. ఇంటిలో తెల్ల సంపంగి, జాజి మల్లె, మాలతి మరియు నందివర్ధనం పుష్పవృక్షాలను పెంచుకోవాలి. వాటితో శివార్చన చేయాలి. సిద్ధాంతి మరియు పురోహితులను తరచూ కలిసి వారికి తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు దక్షిణపెట్టి పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకోవాలి. వేదపండితుల సేవ, వారి పాదాలకు నమస్కరించుట, ఆశీస్సులు పొందుట చేయాలి. దేవాలయాలకు పూజ కొరకు తెలుపు రంగు పుష్పాలను సమర్పించాలి. దేవాలయాల్లో పాలు, చక్కెరతో చేసిన శ్వేతాన్నం నివేదన చేయాలి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.